వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి జాను. ఎలా ఉన్నా మీరందరూ, మీరు ఎలా ఉన్నారని కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను వచ్చేసాను ఒక స్పెషల్ డే గురించి చెప్తాను అనమాట. సో అనుకోకుండా వెళ్ళాము, షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట. అది ఏంటి, ఎక్కడుంది, ఎలా అనేది చెప్దామంటానికి వచ్చేసాను. సో ఏం చేస్తున్నారు మీరంతా, డౌట్స్ ఏమైనా ఉంటే కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి, ఓకేనా? సో నేను వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అనమాట. సో అందుకని వీడియో చేయటం లేట్ అయ్యింది. సో ఏమనుకోదు ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ డే వచ్చేసి నేను మామూలుగా ఫుడ్ తినేసాను, ఫుడ్ తిన్నాను, కానీ దానికి తగ్గట్టు నేను 2 అవర్స్ నడవాల్సి వచ్చింది షాపింగ్ మాల్లో. సో నా క్యాలరీస్ అన్నీ కరిగాయని అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా ఫుడ్ తింటే ప్లీజ్ నడవటానికి కాస్త ఇదిగా ఉండండి, ఓకేనా? ఎక్కువ క్యాలరీస్ కరిగించడానికి ట్రై చేయండి, ఓకే? సో ఇంకా ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి, ఓకేనా? సో స్టార్టింగ్ వెళ్ళిపోయే షాపింగ్ మాల్ ఏంటి, ఏమున్నాయి అందులో అనేది చూసేసేయండి, ఓకేనా? సో నేను అందులో కొన్న వస్తువులు ఏంటి అనేవి కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఓకే, సో అలా అయితే స్టార్టింగ్ వెళ్ళి వీడియో చూసేయండి. అందుకంటే ముందు మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో వస్తే ఒక లైక్ ఇచ్చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బాయ్. మనం వచ్చేసాం మెట్రో సెంటర్ దగ్గరికి అనమాట. సో ఇది వచ్చేసి మెట్రో హోల్సేల్ బజార్. ఇది వచ్చేసి విజయవాడలో ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుంది అనమాట. ఎటువైపు నుంచి వెళ్ళినా మెట్రో బజార్ వస్తుంది. సో ఇది వచ్చేసి విజయవాడలో ఉందన్నమాట. సో స్టార్టింగ్ బయట వచ్చేసి ఇలా ఉంటుంది, మెట్రో స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర ఇలా ఉంటుంది మెట్రో హోల్సేల్. మెట్రో అంటే అదిరిపోయే లాభం అలా ఉందన్నమాట. సో కిందంతా పార్కింగ్ ఏరియా. సో కార్స్ వచ్చేవి అలా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇటు వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఇది మొత్తం వచ్చేసి బైక్స్ పార్కింగ్ అనమాట, 2-వీలర్ పార్కింగ్ అనమాట. చాలా బైక్స్ ఉన్నాయండి అక్కడ. సో చాలా రష్గా ఉంది. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఎంట్రీ మనం లోపలికి వెళ్తాం కదా, ప్రవేశం ఎంట్రీ ప్రవేశం అనమాట. అండ్ బ్యాగ్స్ మీద 50% ఉందన్నమాట. సో అది సంగతి, నేను మా వాడు బయట నుంచి ఉన్నాం. సో వెళ్ళటానికి రెడీ అయిపోయాం, రండి లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే అక్కడ చాలామంది ఉన్నారు కదా, సో అక్కడ మన మెట్రో కార్డ్ని చూపిస్తేనే లోపలికి అలా ఉంటుంది అనమాట. సో ఒక్క మెట్రో కార్డ్ మీద ఎంతమందినైనా వెళ్ళొచ్చు, కానీ మెట్రో కార్డ్ పర్సన్ మాత్రం అక్కడ కంపల్సరీ. దాని తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. సో స్టార్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అండ్ బౌల్స్, అన్నీ కుక్కర్లు ఏవైతే ప్రైస్ తక్కువ అంటే ఆఫర్లో ఉన్నాయి అవన్నీ ఎదురు ఉంటాయి అన్నమాట. సో వచ్చేసి సెల్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి పీటలు, చాక్లెట్స్, నూనెలు, బియ్యం, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట స్టార్టింగ్ వచ్చేసి. సో తర్వాత చీపుర్లు, తర్వాత స్టూల్స్, తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి బౌల్ సెట్స్ ఉన్నాయి అన్నమాట. సో అవి ఆఫర్లో ఉన్నాయి అన్నమాట. సో ఇది చూసారా, నాకు ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసి 550 రూపీస్ అంట. చాలా బాగుంది, చాలా మందంగా కూడా ఉంది, ఆఫర్లో చాలా ఉన్నాయండి. మీకు కావాలంటే ఒకసారి మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు, ఓకేనా? సో ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాపర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. కాపర్ వాటర్ బాటిల్స్ అంటే రాగికి సంబంధించిన వాటర్ బాటిల్స్ గ్లాసులు ఉన్నాయి. ఇది వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసి 2000 రూపీస్కే ఉంది మంచి ఆఫర్లో. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే దుప్పట్లు ఉన్నాయి, అంటే బెడ్షీట్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి డెకరేషన్ కోసం చిన్న చిన్న బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు అండ్ వినాయకుడు బొమ్మలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో దానికి తర్వాత వాచెస్, తర్వాత బల్బ్స్, తర్వాత ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ చాలా ఉన్నాయండి. ఫ్రిడ్జుల్లో కూడా చాలా వరకు 2-3000 ఆఫర్స్ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్స్ వచ్చేసి ఇది వచ్చేసి 13000 ఇస్తాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎల్ఈడి టీవీస్ ఉన్నాయన్నమాట. టీవీస్లో కూడా చాలా వరకు 32000 ఉన్న టీవీ 18000కే ఇస్తామని అక్కడ ఉంది. సో అదొక ప్రైస్ బాగుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్ అన్నమాట, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ. సో సీలింగ్ ఫ్యాన్స్ అలాగే వంట వండుకునేటప్పుడు పైన ఆవిరి పీల్చడానికి ఉంటుంది కదా, అవి చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మిక్సీలు ఉన్నాయన్నమాట. సో మిక్సీలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి పెట్టారు. సో వీటిల్లో కూడా చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత
సేమ్ అయ్యే ఉన్నాయి. తర్వాత ఇటు పక్కకు వచ్చిన తర్వాత గ్రైండర్స్ ఉన్నాయి. సో నేను గ్రైండర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ టైం తీసుకుందామని ఆగిపోయాము. సో ఇవి వచ్చేసి ఫ్యాన్స్ అనమాట. ఇవి వచ్చేసి గ్రైండర్స్లో ఈ మోడల్ రెండు మోడల్ మాత్రం. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టవ్స్ ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి కరెంట్తో వండుకునేవి అనమాట. సో ఇక్కడ టోస్టర్స్ ఉన్నాయి, బ్రెడ్ టోస్టర్స్, చపాతీ చేసుకునే మేకరు, తర్వాత టూ బర్నర్, గ్యాస్ స్టవ్, గ్లాసుది చాలా ఉన్నాయండి. సో దాని తర్వాత ఇక్కడ వచ్చే వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్స్ ఉన్నాయి, కరెంట్ రైస్ కుక్కర్స్ అంటారు కదా. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ప్రీతి కంపెనీ, ప్రీతిలో కూడా. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ రైస్ కుక్కర్స్ ఉన్నాయి. రైస్ కుక్కర్స్ని మీరు చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టీల్ సామాన్స్ అనమాట అండి. ఇవి కప్పు మోడల్లో ఉన్నాయి. సో దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైస్ కుక్కర్స్ ఉన్నాయి. రైస్ కుక్కర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ప్రీతి పిజ్జన్ రెండు ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన స్పూన్స్ ఉన్నాయి. స్పూన్స్ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వంటకి క్యారెట్ తురుముకోవటానికి, చిన్న చిన్న క్యారేజీలు కట్టుకోవటానికి, తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు చేసుకోవడానికి, జ్యూస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఉల్లిపాయలు తరిగేది అనమాట. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కింద ఆయిల్ జార్స్ అనమాట. అవి ఆయిల్ జార్స్. తర్వాత ఇవి వచ్చేసి మొత్తం స్టీల్ సామాన్, స్టీల్కి సంబంధించిన డబ్బాలన్నీ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి సెట్లు ఉన్నాయి. సెట్లు వచ్చేసి 350 రూపీస్ అలా ఉన్నాయి. ప్లేట్స్ వచ్చేసి ప్లేట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేట్స్, డిఫరెంట్ గ్లాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బుట్టలు, సో అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి జెంట్స్ వేర్ అండి. జెంట్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి, ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ అలా అన్నమాట. సో ఒకవేళ మీకు క్యారేజెస్ కావాలంటే క్యారేజీలు కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్లో, ఈ వాటర్ బాటిల్స్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని దాన్ని అలానే ఉంచేస్తే ఆ వాటర్ తాగొచ్చు. అండ్ ఇది వచ్చేసి సిప్పర్ ఉంటుంది కదా, సిప్పర్ సిప్ చేస్తూ తాగేదన్నమాట. సో ఇది వచ్చేసి 150 రూపీస్, 200 రూపీస్ ఉంది. సో నేను అంత బాగా చూడలేదు. సో ఇదంతా చూసారా, మెట్రో బజార్ అంతా బిజీగా ఉంది. సో అదనమాట సంగతి. ఇవన్నీ వాటర్ బాటిల్కి సంబంధించిన రో అనమాట. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యారేజర్స్ ఉన్నాయన్నమాట. క్యారేజీ బాక్సులు, హాట్ బాక్సులు కానీ, స్టీల్ బాక్సులు కానీ, 3-4 గిన్నెలు కానీ, సింగిల్ గిన్నె కానీ, మొత్తం సెట్ వస్తాయి అన్నమాట. సో అది సంగతి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను జార్స్ చూశాను. ఇవి వచ్చేసి షేక్స్ తాగటానికి కానీ, ఆఫ్రెష్ తాగటానికి కానీ, మనం ఏదైనా జ్యూసెస్ తాగటానికి కానీ, ఇవి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో నేను ఈ జార్ ఒకటి తీసుకున్నాను. ఈ జార్ ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ పడింది. అసలు దాని రేట్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ ఆఫర్. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ బాటిల్స్ చూసారా, వాటర్ బాటిల్స్ అనమాట. ఇవన్నీ అంటే ప్లాస్టిక్ వాడకుండా వాడుకునేవి అనమాట. సో అది సంగతి. చిన్న కూడా నేను చూసిందే చూస్తున్నాను, ఎందుకు ఏంటి అన్నారు. ఇట్స్ ఓకే, 50 రూపీస్ కాబట్టి చాలా బాగుంది. సో ప్లేట్స్ చూసారా, ప్లేట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఇవన్నీ సెట్స్ అనమా, ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క రేట్లో ఉంది. సో కొంచెం ముందుకెళ్ళగానే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్యూబ్లు తయారు చేసుకోవాలన్నా అలా ఉంది. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, పిల్లలకి పాలు ఇచ్చుకోవటానికి కప్స్ ఉన్నాయి. అదొకటి వచ్చేసి 39 రూపీస్ ఉంటుంది అనమాట. బయట వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇందులో చాలా 11 రూపీస్ దాకా తగ్గుతుంది మనకి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బిస్కెట్స్, వంటగదిలో పెట్టుకోవడానికి బాక్సులు, సెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది చూసారా, ఇది వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవటానికి అనమాట. డిఫరెంట్గా ఉంది కదా. సో తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టీల్ ప్లాస్టిక్ సంబంధించిన సెట్స్ ఉన్నాయన్నమాట. సో వంటగదిలో పెట్టుకోవడానికి ప్లాస్టిక్కి సంబంధించిన సెట్స్ అన్నీ ఉన్నాయండి, లేని అంటూ లేవు. సో ఒకసారి మీరు మెట్రోకి వెళ్ళండి, ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ ఉన్నాయి. షర్ట్ వచ్చేసి 600, 400, 1000, 500కి అలా రేట్లు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి పింక్ కలర్ షర్ట్, బాగుంది కదా అని చూస్తున్నాం అన్నమాట. సో షర్ట్లు XXL, XL, సింగిల్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లేడీస్వి టాప్స్ ఉన్నాయి. సో అంతగా ఏం బాగాలేదు, చిన్నపిల్లల
తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చెప్పే కొద్ది వస్తూనే ఉన్నాయి. నేను ఇంకా స్పీడ్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి బాత్రూమ్ క్లీనర్స్, హార్పిక్లు, లైజాల్స్, ఇంటి క్లీన్ చేసుకునేవి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డామెక్స్ ఉంది, హార్పిక్ ఉంది, హార్పిక్ రెడ్ ఉంది, వైట్ ఉంది. ఓమో ఇన్ని ఇన్ని ఉన్నాయి ఏందండి బాబు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉందన్నమాట. సో రెండు కలిపి ఒక రేటు, సింగిల్గా ఉన్నది ఒక రేటు, ఇలా ఉన్నాయి. సో దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జెగ్స్ అన్నీ ఉన్నాయి. సో అమ్మో చెప్పాలంటే చాలా టైం పట్టేటట్టుంది. సో వాగలేక నా ప్రాణం పోతుంది. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చీపుర్లు అనమాట, ఇవి వచ్చేసి ప్లాస్టిక్. ఇక్కడ వచ్చేసి సఫోలా మసాలా ఓట్స్ అనమాట, ఓట్స్కి సంబంధించినవి మొత్తం ఉన్నాయి. వచ్చేసి కార్న్ఫ్లాక్స్, కెలాక్స్, ఇవన్నీ థమ్సప్లు, స్ప్రైట్లు, కార్న్ఫ్లాక్స్, కెలాక్స్, పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయండి ఇక్కడ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంది. సో మనకి 20 రూపీస్ పడతాయి, అక్కడ 13 రూపీస్ పడుతుంది అనమాట. అట్లా ఉంటాయి హార్లిక్స్లు. హార్లిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, బూస్ట్, ఇంకా జ్యూస్లు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇవి వచ్చేసి ట్యాంగ్ అనమాట, వాటర్లో కలుపుకునే జ్యూస్లు. తర్వాత రూమ్ ఫ్రెషనర్స్, అంట్లు తోముకోవడానికి ఎక్సోలు, వాటర్ బాటిల్స్, థమ్సప్లు. ఇవి వచ్చేసి జ్యూసెస్ అనమాట. ఇవి జ్యూసెస్ కిండ్లే వాటర్ బాటిల్, వాటర్ బాటిల్లో రకాలు, మళ్ళీ నూనెలు చాలా ఉన్నాయండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి చాక్లెట్స్ అనమాట, చాక్లెట్స్, గోధుమ పిండిలు, కాఫీ పౌడర్స్, బిస్కెట్స్ సెట్లు అనమాట మొత్తం. అండ్ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని సెంట్లు ఉన్నాయన్నమాట. సెంట్లకు సంబంధించినవి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ రకరకాల పౌడర్ డబ్బాలు, సెంట్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వైట్ టోను, స్పింజ్ అలా ఉన్నాయి. సో ఇక్కడ షాంపూస్ ఉంటాయి, మొత్తం షాంపూలు. మీకు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూలు మొత్తం అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి జెంట్స్ షేవ్ చేసుకునేటానికి మొత్తం ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమున్నాయి షాంపూలకు ముందు, ఇక్కడ వచ్చేసి బయటికి ఎంట్రన్స్ అనమాట. సో తర్వాత అటు పక్కకి వెళ్తుంటే వాళ్ళు అన్నారు, మేడం ఇక్కడితో ఇంకా షూట్ చేయకూడదు అది ఇది అన్నారు. సో ఓకే, మేము సబ్బులు తీసుకొని అక్కడ నుంచి నేను షూట్ చేయడం ఆపేసాను అనమాట. సో ఇంకా ఉంది చూపించాలంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చూపిస్తాను, ఓకేనా? సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అమ్మయ్య షాపింగ్ అయిపోయింది, మా షాపింగ్లో నేను ఇక్కడ తీసుకున్నాను డాబర్ ఆమండ్ ఆయిల్, వాటిక, అలాగే కోకోనట్ ఆయిల్, తర్వాత జార్, తర్వాత గుడ్ నైట్, తర్వాత వచ్చేసి జామ్, తర్వాత నూడిల్స్, టమాటో కెచప్, తర్వాత ఇప్పి, ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషనర్, ఇప్పి పాస్తా అనమాట అది, ఇది వచ్చేసి చాట్ మసాలా, తర్వాత సెంట్, షేవింగ్ వైప్ క్రీము ఏమంటారు కదా ఆ క్రీము, తర్వాత ఇంకా చాలా ఐటమ్స్ హిట్ తీసుకున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.